సిద్ధం సిద్ధం అంటున్నా. లక్షల మంది మహాసేనానుల మధ్య మన గుడివాడ మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహాసముద్రం కనిపిస్తా ఉంది. ఇది ప్రజల సముద్రం. మే 13వ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అమ్మా నా తాతలకు, అందరికీ కూడా నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డ మీ జగన్ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. సమర శంఖం పూరిద్దామా. పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని, ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టక నిలబెట్టుకోవడం కోసం ఆ పెత్తందారతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్ కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా 2 బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కటానికి, 100 మందితో చెప్పి నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా, ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ BJP, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద,
మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరమును, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడా తగలలేదు, అది ఇక్కడా తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి, ఈ కూటమి నాయకుడు, ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి
చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడు గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క? మీరే చెప్పండి, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టనారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకే కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తులనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మా? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు అన్నది ఎవరు? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అన్నది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది ఆ హోదాను తాకట్టు పెట్టింది ఎవరు అని అంటే అది కూడా ఈ బాబే. చివరకు అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబుకు చివరికి అన్నీ ఓడిపోయిన ఈ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన తన బ్రతుకును లో తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి ఆయన మీదే చెప్పులు వేయించి ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మా? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు, మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు. ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మా? ఎవరన్నా? అది బాబే.
పేదలకు ఏ మంచి చేయొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు. ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు, మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు. తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం, వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవటం, ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి. మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా, మరి మీ జగన్ను చూడండి, మరి మీ జగన్ను చూడండి, మీ బిడ్డను చూడండి. ఈ 58 నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్క్ ఏమిటో 4 మాటల్లోనేమి అందరికీ కూడా గుర్తు చేస్తా. ఇది మన 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్, ఇది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా 7 వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు మరో 4 అడుగులేస్తే, విలేజు అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో 4 అడుగులేస్తే, నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు మరో 4 అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు. ఇక 7వ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఫైబర్ గ్రిడ్, ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా 4 రోడ్ల వద్దలు నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్పు. ఈ 58 నెలల్లో మన వైఎస్ఆర్సిపి మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కేమిటి? మరి చంద్రబాబు మార్కేమిటి? జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి ఘాట్లు, లంచాల ఘాట్లు, అదే మీ బిడ్డ మార్కు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతికి అందించే సేవలు, స్కీములు, ఇది తేడా. గమనించమని కోరుతా ఉన్నా. పౌరసేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒకసారి గమనించండి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్, 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇంటి వద్దకే రేషన్, గంటలు రోజుల వ్యవధిలోనే సమీపంలోనే సచివాలయంలోనే ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇంకా ఇతర సర్టిఫికెట్లు, 600 రకాల సేవలు. మన గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన్నకల ఎదుటినే కనిపిస్తూ ఉన్న లంచాలు వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ విప్లవాత్మిక మార్పులన్నింటికి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా ఇలా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. కేవలం ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మరి బాబు ఏం చేశాడన్నా, మరి చంద్రబాబు ఏం చేశాడన్నా, ఏం చేశాడక్క, ఏం చేశాడ దాదా? చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు. రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటికి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ. తేడా గమనించమని కోరుతా ఉన్నా. రైతన్నకు మీ బిడ్డ చేసింది, మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్నా. రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అనంటే, అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పగటి పూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0% వడ్డీకే పంట రుణాలు, రైతన్నలకు ఉచిత పంటల బీమా, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్, సహకార రంగాన్ని అమూల్తో పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటర్కు 10 రూపాయల నుంచి 20 రూపాయలు అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే మీ బిడ్డ మీ జగన్. అన్నింటికీ మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అనంటే అది తీసుకువచ్చింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్, మీ బిడ్డ. 100 సంవత్సరాల తరువాత భూముల రీసర్వే చేయిస్తున్నది 35 లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా వ్యవసాయానికి రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ 58 నెలల పాలనలో ఇన్ని పథకాలు చేసి ఇలా పథకాలు ఎవరు చేశారు అనంటే జగన్ 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 అంటా ఉన్నా. మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెత్తందారులకు? ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెత్తందారులకు? ఏం తమ్ముడు, ఆ పెత్తందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా. విద్యారంగాన్ని చూసినా ఇక్కడ కూడా అంతే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. బడులు మారాయి,
ఇంగ్లీష్ మీడియంతో నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక. పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనూతో గోరుముద్ద. ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు. ఆ బడులల్లో డిజిటల్ బోధనలతో, ఐఎఫ్పీలతో, ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన. ఆ పిల్లలు 8వ తరగతి లేక వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో, ఆ పాపల చేతిలో ట్యాబ్స్. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు 100% పూర్తి ఫీజులు రీఎంబర్స్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన. మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో సబ్జెక్ట్ టీచర్, మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో టోఫుల్ను సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం. మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే జరిగింది, మన వైఎస్ఆర్సిపి పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు. మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే. మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూపురేఖలు మారి కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు
ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా కనీ విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగిందెప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదే తమ్ముడు. మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడుంది? ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు. వారిని, అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ, మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? అమ్మ ఒడితో మొదలు పెడితే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, చేయూత అంటే మీ జగన్, మీ బిడ్డ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలంటే, అందులో నిర్మిస్తున్న 22 లక్షల ఇళ్ళు అంటే మీ జగన్. పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ, ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ విద్యా దీవెన అంటే, ఉచిత దీవెన అంటే మీ జగన్. ఆ అక్క చెల్లెమ్మలకు మరింత అండగా, వారి పెళ్లిళ్లకు తోడుగా, వారి చదువులకు అండగా మరింత ప్రోత్సాహమిస్తూ కళ్యాణ వస్తు అంటే, షాదీ తోఫా అంటే మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతే కాకుండా నా అక్క చెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా కూడా సాధికారతనిస్తూ మొట్టమొదటిసారి అక్క చెల్లెమ్మలకు ఏకంగా 50% రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఈరోజు గవర్నమెంట్ పదవులలో కానీ, గవర్నమెంట్ వరకుల వరకులలో కానీ ఏకంగా 50% పదవులలో, 50% వరకులలో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని అంటే దానికి కారణం, కారణం మీ జగన్, మీ బిడ్డ. స్వయం ఉపాధిని తోడుగా, స్వయం ఉపాధికి అండగా, స్వయం ఉపాధితోనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులకు అండగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక తోడు తీసుకున్నా, ఒక చేదోడు ప్రోగ్రాం తీసుకున్నా, ఓ నేతన్న నేస్తం తీసుకున్నా, ఓ మత్స్యకార భరోసా తీసుకున్నా, ఓ వాహనమిత్ర తీసుకున్నా కూడా ఇవేమి చూసినా కూడా గుర్తుకొచ్చేది, గుర్తుకొచ్చేది, గుర్తుకొచ్చేది మీ జగన్. చివరికి లా నేస్తం తీసుకున్నా కూడా గుర్తుకొచ్చేది, గుర్తుకొచ్చేది మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ, సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే, దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు 400,000. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 80%
ఆ 231,000 ఉద్యోగాలలో 80% ఎవరు? నేను నా అంటూ పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా 231,000 ఉద్యోగాలలో ఏకంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ పనులలో నేను నా అని పిలుచుకునే నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది. ఎప్పుడు అనంటే, ఎవరు అనంటే, ఎప్పుడు ఎవరు అనంటే, ఎవరు అనంటే, మీ బిడ్డ మీ జగన్. డీసెంట్రలైజేషన్తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం, ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం, డీసెంట్రలైజేషన్తోనే అభివృద్ధి అని 13 జిల్లాలను 26 జిల్లాలు అయ్యాయి అనంటే మీ జగన్. కొత్తగా ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్. రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయంటే మీ జగన్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్పోర్ట్ల విస్తరణ అంటే మీ జగన్. కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతున్నాయంటే కూడా మీ జగన్. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1గా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామంటే కారణం మీ జగన్. మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా, మేనిఫెస్టో అంటే రంగురంగుల కాగితాలు ఇచ్చేవాళ్ళు, రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు టీవీలలో ఊదరగొట్టి అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది, పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనమిస్తూ ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుతుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలి రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని వచ్చి కాబట్టే మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది, కాబట్టే మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా,
ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు, ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ప్రతి ఇంట, మీ ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకోండి. చర్చించుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెలుగులు చూస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. కోరుతూ ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించాలా లేదా? మరి చంద్రబాబు కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారు అన్నది వివరించాలా లేదా? గతంలో 2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే 2014లో కూటమిగా ఏర్పడి ఇదే మాదిరిగా గుర్తుందా ఇది 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి ఫోటోలు గుర్తున్నాయా? చంద్రబాబు ఫోటో, దత్తపుత్రుడు ఫోటో, పక్కనే మోడీ గారి ఫోటో, కింద చూసారా చంద్రబాబు సంతకం? ఈ సంతకాలు పెట్టిన ఈ కాపీ చంద్రబాబు ఏం చేశాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడంతో సరిపోలేదు, టీవీలు చూసారా అప్పుడు గుర్తుందా? ఊదర కొట్టారు ఈనాటిలోనూ అడ్వర్టైజ్మెంట్లు, ఆంధ్రజ్యోతిలోనూ ఆ టీవీ 5లో అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు, ₹87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తాల బా, ఇలా. రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో 2వ ముఖ్యమైన హామీ, చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అక్క చెల్లెమా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. మూడో హామీ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 డిపాజిట్ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు, ఇలా. ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి.
ఐదేళ్ళు అంటే 60 నెలలు ఇంటి నెలకు 2000 రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇంకా ముందుకు పోదామా, ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలం అయినా ఇచ్చాడా? 1 సెంటైనా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, అయిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, మరి మీ గుడివాడలో కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా, ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఇచ్చారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఇదే ముగ్గురు, ఇదే కూటమి, ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే దత్తమూర్తుడు, ఇదే మోడీ గారి ఫోటో. మళ్ళీ వీళ్ళే ఏమంటున్నారు? ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట, మళ్ళీ కొత్త మోసాలట, సూపర్ 6 అట సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం అట, ఇంటింటికి బెంచ్ కారట. నమ్ముతారా? నమ్ముతారా? మరి ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారు చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి, మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు ఏమీ లేదు. సిద్ధమేనా? ఈరోజు మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సుల మధ్య ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నా
అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని మీ జీవనలు, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి, అభ్యర్థులను ఆశీర్వదించండి. మరో 2 నెలల తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనం చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా డాక్టర్గా చంద్రశేఖర్ అన్న పరిచయము, సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టర్గా, మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెడల నుంచి రాము నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పాబర్ నుంచి అనిల్ నిలబడతా ఉన్నాడు. నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు. అంత మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వంశీపై ఉంచవలసిందిగా, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అని నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఒకసారి అటు వచ్చి మీ అందరికీ కూడా ఉండడం జోకి. పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు.
జోగి కూడా నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. మన కొడుకు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో, తెలియకపోయి ఉంటేనో, కనపడకపోయి ఉంటేనో, మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాను అవ, మన గుర్తు ఫ్యాను ఇక్కడ, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ ఎప్పుడు కూడా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అలా వచ్చి మీకు కనపడి మళ్ళీ ఆయనకి వస్తాను.